మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, విజయ్ దివరాకొండ హీరోగా, స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మించారు. అలాగే హేషం అబ్దుల్ సంగీతం అందించిన ఈ సినిమాను లవ్ స్టోరీల స్పెషలిస్ట్ శివ నిర్వాణ డైరెక్ట్ చేయడంతో ముందు నుండి మంచి అంచనాలు నెలకొన్నాయి. గత రెండు సినిమాలతో అందుకున్న పరాభవాన్ని మరిపించేలా హిట్ అందుకోవాలని విజయ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ నటించిన ఖుషీ కూషీ మూవీ ఈ రోజు రిలీజ్ అయ్యింది. సెప్టెంబర్ 1న అంటే ఈ రోజు గ్రాండ్ గా అన్ని చోట్ల రిలీజ్ అవ్వడమే కాదు మంచి మౌత్ టాక్ సొంతం చేసుకుంది. ఎట్టకేలకు విజయ్ ఎన్నో ఏళ్ల తర్వాత మంచి శుభవార్త విన్నాడు. ఈ సినిమాకు మంచి ప్రమోషన్స్ చేయడమే కాదు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అలరించింది. ముఖ్యంగా ఈ సినిమా పాటలతోనే సగం హిట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా థియేటర్స్ లో మౌత్ టాక్ సొంతం చేసుకోవడంతో విజయ్ సమంత సమాంత జంటకు హిట్ దక్కింది. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ అందుకునే అవకాశం అయితే ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఈ రోజు థియేటర్స్ లో రాగా అప్పుడే ఓటీటీ పార్ట్నర్ ఖుషీ మూవీ ఓటీటీ అయితే లాక్ అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమా హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నట్టు టాక్. దీంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి అయ్యాక నెట్ఫ్లిక్స్ లో పాన్ ఇండియన్ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది. కొన్ని వారాల తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.